జనగామ జిల్లా తరికొప్పుల మండలాల్లో శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో వరంగల్ స్పెషల్ బ్రాంచ్ ఆబ్కారీ పోలీసులు సీజ్ చేశారు. ఈ రోజు ఉదయం ఉన్నతాధికారుల ఆదేశానుసారము మేము తరిగొప్పుల గన్పూర్ స్టేషన్ పరిధిలోని తరిగొప్పలో గల శ్రీనివాస వెయిన్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా సరుకును మొత్తం మేము ఒకసారి ఇక్కడ ర్యాండమ్గా చెక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. మాకు ఉన్న అంటే ముఖ్యంగా హైదరాబాదు లెవెల్లో అలిగేషన్స్ రావడం వల్ల మేము షాప్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. దానిలో భాగంగా మేము షాప్ లోపల ఉన్న బాటిళ్లను అనుమానాస్పదంగా కనిపించిన బాటిల్ని చెక్ చేస్తే ఇక్కడ మాకు ఒక 4 బాటిల్లో డైల్యూషన్ చేసినట్టు, అంటే కొంత మొత్తంలో నీళ్లు కలిపి వాటిని డైల్యూట్ చేసి జనాలకు అమ్ముతున్నట్టు మాకు పక్క తెలిసిపోయింది. మేము టెస్ట్ చేయడం వల్ల దాని లోపల ఈ షాప్ను మెయింటైన్ చేస్తున్న నౌకర్నామా మంత్రి రవీంద్ర అనే వ్యక్తి, తర్వాత పెనుగొండ కిరణ్ అనే వ్యక్తి, తర్వాత జలుగల రాజేష్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ఈ డైల్యూషన్ చేస్తూ పక్క పర్మిట్ రూము, ఈ పక్క పర్మిట్ రూమ్ ఉంది కదా, దాని లోపల తాళ్ళపల్లి రవి అనే వ్యక్తికి వీళ్ళు ఇస్తున్నారు. ఈ రకంగా వీళ్ళు ఇంచుమించు గత కొంతకాలం నుంచి ఇలా చేయడం వల్ల వీళ్ళ మీద కంప్లైంట్ రావడం వల్ల మేము చూస్తే అది మేము ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇలాంటిది అంటే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా బాటిల్ లోపల వేరే లిక్కరు అంటే ప్రీమియం ఎక్కువ ధర లాంటి తక్కువ బాటిల్ తక్కువ మందు పోసినా కానీ లేకపోతే నీళ్లు కలిపినా కానీ అది చట్టరీత్యా నేరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఇప్పుడు ఈ బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు యొక్క వ్యక్తులను కూడా ఎవరైతే ఈ అఫెన్స్ లోపల ఈ నేరం లోపల పాల్గొన్నారో వాళ్ళని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఉన్నతాధికారుల ఆదేశానుసారము గన్పూర్ స్టేషన్ లోపల ఎస్హెచ్ఓకు మేము అప్పగించడం జరుగుతుంది. ఓకేనా?